జై శ్రీమన్నారాయణ ఏడు వందల ఎనభై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై నాలుగవ శ్లోకములో నుండి ఓం శుభాంగాయ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमुस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐ शुभाङ्गाय नमः హో శ్రీమన్నారాయణ అతి మనోహరమైనటువంటి దివ్యమంగళ విగ్రహము కలవాడివి నువ్వు కదా వయీ భగవంతుడా నీ దివ్య దివ్యశ్రీచరణ శరణు వేడుకుంటున్నా ఓం శుభాంగాయ నమః ఓం శుభాంగాయ నమ బుద్ధుడిగా అవతరించినప్పుడు అసురులు తనను చూసి నమ్మే విధంగా మాయామయమైనటువంటి సుందరమైన ఆకారము దాల్చి ఉన్నటువంటి ఆరకముగా అసురులను నమ్మించినటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో ధ్వంసమును గురించి చెప్పడం కోసం కొందరు రాక్షస స్త్రీలు రావణుని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఈ రకంగా చెబుతూ ఉన్నారు రాజన్ అశోకవనికా మధ్యే భీమవపు కపిహి అశోకవనములో ఒక భయంకరమైనటువంటి శరీరము కలిగిన అమిత విక్రమ అంతులేని పరాక్రమము కలిగినటువంటి ఒక వానరుడు సీతయాకృత సంవాదా తిష్టతి సీతతో మాట్లాడాడు రాజా హో రాజా మేము ఎన్నిసార్లు సీతను అడిగినా ఆ వానరుని గురించి ఏమీ చెప్పటం లేదు అయితే ఆ వానరుడు మరి దేవేంద్రుడు పంపించినటువంటి వాడా లేక కుబేరుడు పంపించినటువంటి వాడా తెలియటం లేదు రాజా లేదా సీతను వెతకటం కోసం ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయ సీతను వెతకటం కోసం మరి రాముడే పంపించాడు ఓ రాజా ఆ వానరుడు మన అందమైనటువంటి ప్రమదవనాన్ని వనాన్నంతటిని కూడా విధ్వంసము చేశాడు రాజా ఆ వానరుడు పాడు చేయనటువంటి ప్రదేశమే లేదు ఇప్పుడు అశోకవనంలో కానీ ఎత్రసా జానకీ సీత సతేన నవ వినాశిత ఒక్క సీతమ్మ ఒక్క సీతాదేవి ఉన్నటువంటి ప్రదేశము మాత్రం ఆ వానరుడు పాడు చేయలేదు మరి సీత ఉన్న చోటును పాడు చేయకపోవటం అనేటటువంటిది సీతను కాపాడటం కోసమా లేదా వనాన్నంతటిని ధ్వంసము చేశాక అలసిపోయి చేయలేదా ఏమీ తెలియటం లేదు రాజా కానీ ఆ వానరుడికి అలుపు శ్రమ అనేది ఉండనే ఉండదనుకుంటున్నాం ఎందుకంటే అంత గొప్ప శక్తిశాలి ఆ వానరుడు ఖచ్చితంగా సీతను కాపాడటం కోసమే అట్లా చేసి ఉంటాడు హో రాజా సీత ఏ సింసుపా వృక్షము క్రింద కూర్చుందో ఆ వృక్షాన్ని మాత్రం ఆ వానరుడు పాడు చేయలేదు ఆ వానరుడు సీతాదేవితో మాట్లాడి ఆ తర్వాత వనధ్వంసం చేశాడు హో రాజా ఆ వానరుడికి నువ్వు కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి దండన విధించాలి రాజా నువ్వు గుండెల్లో పెట్టుకున్నటువంటి సీతతో మాట్లాడడానికి ఆ వానరుడికి ఎంత ధైర్యము ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవ్వడు కూడా అట్లా చేయలేడు రాజా అని ఆ రాక్షస స్త్రీలు చెప్పగానే రావణుడికి చాలా కోపం వచ్చి కన్నులు త్రిప్పుకుంటూ హోమకుండములోని అగ్నిలాగా ఉడికిపోతున్నాడు రావణాసురుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే 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 రాజా రామ ీతారామ హే హే సీతారామ ఎనభై నాలుగవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సుతంతు సుతంతువర్ధన इन्द्रकर्म महाकर्म कृतकर्म कृतागमः शुभाङ्गोलोकसारङ्गस्सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्म महाकर्म कृतकर्म कृतागमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ सुभाङ्गाय नमः ॐ शुभाङ्गाय नमः ॐ शुभाङ्गाय नमः